హలో ఫ్రెండ్స్, బ్రో మూవీ ట్రేజర్ అయితే ఇప్పుడైతే జీ స్టూడియోస్లో రిలీజ్ చేయడం జరిగింది 6:30కి. మామూలుగా అయితే ఫ్రెండ్స్ ట్రేజర్ అయితే వేరే లెవెల్లో ఉంది. పవన్ కళ్యాణ్ గారు లుక్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి. అసలు ఆ విధంగా డైలాగ్స్ కానీ చాలా సూపర్గా తీశారు సముద్రకాణి గారు అయితే. ఈ మూవీ ఆల్రెడీ తమిళ్లో వినోదయ సిద్ధంగా రీమేక్ మూవీని ఇప్పుడైతే తెలుగులో బ్రోగా మార్చారు. ఆ స్టోరీ వేరు, ఈ స్టోరీ వేరు. అక్కడ మార్చి స్టోరీ ఇందులో అయితే కొత్తగా తీశారు. పవన్ కళ్యాణ్ గారు చూస్తుంటే వేరే లెవెల్లో ఉన్నారు. ఆ డైలాగ్స్ కానీ ఆ డ్రెస్సింగ్ స్టైల్స్ అయితే అన్ని రకాల గెటప్ వేశారు అనుకోవచ్చు ఈ మూవీలో అయితే, బ్రో మూవీలో. సాయి ధరమ్ తేజ్ గారు వచ్చేసి ఒక వర్కింగ్ ఎంప్లాయీగా కనపడుతున్నారు, ఒక ఆఫీస్లో అయితే వర్క్ చేస్తూ ఉంటారు. అతను వస్తుంటే కార్ యాక్సిడెంట్ అయ్యి అతను చనిపోతాడు, మేబీ ఏదో జరగచ్చు. దాని తర్వాత అయితే అతనికి పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక ఛాన్స్ ఇస్తారన్నమాట, టైం అనమాట. పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి టైం ఇచ్చి అతన్ని ఏమన్నా వర్క్స్ ఉంటే పూర్తి చేసుకొని చెప్పి చెప్పడం జరుగుతుంది. అప్పుడైతే సాయిధరమ్ తేజ్ గారు చేసేవన్నీ చూపిస్తూ ఉంటారు, కార్ డ్రైవింగ్స్ అండ్ పబ్స్లో పార్టీ అదంతా మన పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, పక్కనే జరుగుతూ ఉంటుంది. చాలా బాగా ఉంది ట్రేజర్ అయితే మాత్రం. మన ఛానల్ని కొత్తగా ఉన్న చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ మూవీలో అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ ఉండబోతుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు అయితే అన్ని గెటప్స్ వేసేసారు ఈ మూవీలో ఉన్నట్టు, చాలా సూపర్గా కనిపిస్తున్నారు. డైలాగ్స్ కూడా చాలా బాగా చెప్పారు. అండ్ ఇందులో డైలాగ్స్ కూడా చాలా బాగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు చెప్పే డైలాగ్స్ అయితే మామూలుగా లేవు. కాలం మీ గడియారానికి అందని ఇంద్రజాలం అంటూ స్టార్ట్ అవుతుంది డైలాగ్ అయితే. పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ మూవీలో కాలం అన్నమాట, టైం అతను వచ్చేసి. అతను సాయిధరమ్ తేజ్ గారు పక్కనే ఉంటారు. అండ్ కామెడీ సీన్స్ అండ్ జోక్స్ అయితే చాలా బాగా ఉన్నాయి ఇందులో అయితే. బ్రో మూవీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక రేంజ్లో కనపడుతున్నారు మనకి ఈ మూవీలో. బ్రో మూవీ అయితే ఫస్ట్ రోజు అయితే ఒక 50 crores కలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఆ రేంజ్లో ఉంది మూవీ ట్రేజర్ చూస్తుంటే మనం అయితే. చాలా బాగా అనిపిస్తుంది మూవీ ట్రేజర్ మాత్రం. తమిళ్లో కూడా వినోదయం సిత్త మూవీ అయితే చాలా మంచిగా వసూలు చేసింది అనుకోవచ్చు కలెక్షన్స్ అయితే. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్ ఉంది పవన్ కళ్యాణ్ గారు. కామెడీ సీన్స్ అండ్ టైమింగ్ మామూలుగా ఉంటుంది ఈ మూవీ చూస్తుంటే. సాయిధరమ్ తేజ్ గారు అయితే ఒక ఇన్నోసెంట్గా యాక్ట్ చేయడం జరిగింది, చిన్న పిల్లోడు అంటూ చెప్తూ ఉంటాడు అండ్ బ్రో అని పిలుస్తూ ఉంటాడు. మూవీ అయితే మొత్తం హైలైట్ సీన్సే ఉండబోతున్నాయి. ఆ డ్రెస్ సెన్స్ కానీ అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్. తమన్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ ఇచ్చాడు. బ్రో మూవీకి సంబంధించి ఫుల్ స్టోరీ అయితే ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.